ఈరోజు నియోజకవర్గ ప్రతినిధుల సభ ఎంతో వైభవంగా ఎంతో ఘనంగా జరిగింది ప్రధానంగా ఈ యొక్క ప్రతినిధుల సభలో అందరు ప్రతినిధులు అదే విధంగా డివిజన్ అధ్యక్షులు అదే విధంగా కులాల వారీగా అంటే అనుబంధ సంస్థల అధ్యక్షులు వారి కార్యవర్గ సభకి పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని అందరు ప్రతిజ్ఞ చేయడం చాలా సంతోషంగా ఉంది మరి తప్పకుండా మళ్ళీ మూడోసారి రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఒకసారి రాష్ట్రంలో అధికారంలో వస్తూ దాంతో పాటు కేంద్రంలో కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో పోషించబోతున్నారు ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి అందరు కూడా తెలంగాణ లాంటి అభివృద్ధి కావాలని అందరికీ ఆకాంక్ష అందరి కోరిక కూడా కేవలం మీ రాయల తెలంగాణే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇదే కోరుకుంటున్నారు అందుకనే మీరు మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారికి ఇంత అనూహమైనటువంటి స్పందన రావడం లక్షలాది మంది స్పాంటేనియస్గా ముఖ్యమంత్రి గారి సభకు రావడం అంటే ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రైతు బీమా కానీ రైతు బంధు కానీ దళిత బంధు కానీ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఈరోజు కేసీఆర్ కిట్ నుంచి పోతే విద్యా నుంచి మొదలు పెడితే వైద్యం వరకు అన్ని రంగాల్లో ఈ రాష్ట్రము బంగారు తెలంగాణ దిశగా 8 సంవత్సరాల్లో ప్రయాణించింది కాబట్టి అందరికీ ఒక కోరిక ఉంది కేసీఆర్ లాంటి పాలన అన్ని రాష్ట్రాల్లో కావాలని కాబట్టి రాయలసీమ వాళ్ళు కూడా కోరుకోవడంలో తప్పు లేదు కాకపోతే రాయలసీమ వాళ్ళకి నేను ఒక సూచన ఇవ్వదలుచుకున్నాను ఈ శుభ సందర్భంగా మీరు ఏదైతే రాయలసీమ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారో ఈ రాయలసీమ అభివృద్ధి చెందాలంటే మీరు ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీకి కంకణం కట్టండి పనిచేయండి బీఆర్ఎస్ పార్టీని గెలిపియండి తప్పకుండా ఏ రకంగానైతే తెలంగాణలో బంగారు తెలంగాణ అయిందో అదే రకంగా ఆంధ్రప్రదేశ్ కూడా బంగారు తెలంగాణ చేసి చూపిస్తాడు ముఖ్యమంత్రి గారు మీరైతే పోలవరం ప్రాజెక్టు కట్టలేక తడబడబడుతున్నారు పోలవరం ప్రాజెక్టుని తక్కువ సమయంలో కట్టి భారతదేశ చరిత్రలో ఒక సృష్టి మన ఒకడి చూపిస్తాడు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ని మీరు చూశారు 3 సంవత్సరాల్లోపనే ఎక్కడ లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని తీసుకొచ్చి దాన్ని ఈరోజు రైతులకు సాగునీరు అదేవిధంగా తాగునీరు ఇస్తున్నటువంటి కాళేశ్వరం కానీ మిషన్ భగీరథ కానీ అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ కానీ సెక్రటరియేట్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టడం కానీ ఈరోజు అభివృద్ధి హైదరాబాద్ సిటీని అభివృద్ధి చూస్తే ఇప్పుడే చెప్పారు చాలామంది యుఎస్లో ఉన్నామా లండన్లో ఉన్నామా లేకుంటే యూరోప్లో ఉన్నామా అనే రీతిలో హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుంది అంటే అవి హైదరాబాద్ ఒక కాస్మోపాలిటన్ సిటీ ఈ ఉన్నటువంటి కమిట్మెంటే దానికి నిదర్శనం కాబట్టి తప్పకుండా మీరైతే రాయలసీమ తెలంగాణ కావాలని కోరుకుంటే రాయల తెలంగాణ అవసరం లేదు మీరు తప్పకుండా అక్కడ ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టండి తప్పకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి చూపిస్తుంది.